పెద్దపల్లి పట్టణంలో అమరవీరుల స్తూపం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులుగా రాష్ట నాయకులు మరియు జిల్లా నాయకులు సబ్బు సతీష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట ఉపాధ్యక్షులు గుండ్ల సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి మంతిని రఘు, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నోముల శ్రీధర్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పిట్ల రమేష్, మహిళా జిల్లా అధ్యక్షులు రమ్య యాదవ్, రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు పలడుగుల కనకయ్య, రామగుండం కార్పొరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల రవి, బూతుకూరి హనుమంతు అందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసి పెద్దపల్లి మండల అధ్యక్షులుగా సబ్బు సతీష్ ని నియమించడం జరిగింది. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథి ఇచ్చేసిన మా సంబంధ పెద్దలు రాష్ట్ర కమిటీ మెంబర్ సంబంధ గారికి, అలాగే మా యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నోముల శ్రీధర్ అన్న గారు, అలాగే మా మహిళా విభాగం అధ్యక్షురాలు రమ్యక్క గారు, పాలడుగుల కనకన్న కుదరక నుంచి ఈ కార్యక్రమానికి చేసినందుకు కనకన్నకు సబ్బు సతీష్ అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏంటిది అంటే ఈరోజు ఈ కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము మా సీమనన్న బీసీ ఉద్యమంలో పాల్గొన్నది. వాస్తవంగా బీసీల గురించి పొట్లాట బీసీ సంఘం అనేది నిలబెట్టింది మా సంబంధ మా శ్రీధరన్న. వీళ్ళు పాత సీనియర్స్ ఉన్నారు, వీళ్ళు అతని కన్నా ముందు నుండి సంఘాన్ని ఇక్కడ బీసీ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆయనను కూడా తీసుకుని వచ్చింది కూడా సమన్వయం శ్రీధరన్న రాజకుమార్ అన్న వీళ్ళు ఉన్నారు పెద్దలు. వీళ్ళందరినీ కలుపుకొని ఇప్పుడు కొత్త కమిటీలన్నీ వేసినాం. గత 4 సంవత్సరాలనే 5 సంవత్సరాలని కొత్త కమిటీలు వేసినాం. వేసి దీనిలో కూడా చురుగ్గా పనిచేసే వాళ్ళను పక్కకు పెట్టి లేని కమిటీలు వాళ్ళలో ఉన్న వాళ్ళనే చిన్న స్థాయిగా ఎవరికి ఏ అయితే స్థాయి వాళ్ళకు గుర్తించి వాళ్ళు చేసే వర్క్ను బట్టి గుర్తింపు ఇచ్చి మేము ఇచ్చిన కమిటీని రద్దు చేసి మళ్ళీ కొత్త కమిటీలు అని చెప్పి వేస్తుండు. ఈ యొక్క విషయం మీద సీమనన్న వేసిన వేసే కమిటీలను కొంతవరకు మేము ఖండిస్తూ మాకు బీసీ సంఘం మండల అధ్యక్షుడిగా సబ్బు సతీష్ను మేమందరం ప్రతిపాదిస్తున్నాం.